ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు భాగంగా నేను కూడా వెళ్ళడం జరిగింది. దరిద్ర స్థానిక శాసనసభ్యులు ఆయన అనుచరులు కలిసి నా పైన అటాక్ చేశారు. ఒక 100 మంది ఉంటారు సార్, ఇద్దరు ముగ్గురు నా మీద దురుసుగా ప్రవర్తించారు. అదేవిధంగా సోదరుడు ప్రవీణ్ మీద కూడా అటాక్ చేసిండ్రు. అంటే నేను సుధీరెడ్డిని ఒకటే అడుగుతున్నా, దేనికి అటాక్ చేసినో ఫస్ట్ చెప్పాలి. ఏమన్నాం నిన్ను? నేను ఏ నేను ఏం నీకేమన్నా ఏ పదం పెట్టి నేను యూజ్ చేసి మాట్లాడినాము? మీరు మాట్లాడని పదాలైతే మేము మాట్లాడాం కదా. మీరు బయట మాట్లాడకపోవచ్చు, మీరు మీ క్లోజ్ రూమ్లో ఎన్ని మాట్లాడుతున్నారు, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు మాకు తెలియదా? అడ్డగోలుగా మావోని మీద అటాక్ చేసి 100 మంది నా మీద అటాక్ చేస్తే ఏమన్నా సంస్కారం ఉండాలి నీకు? నిన్ను ఈ ఏరియాకి తీసుకొచ్చినాం మేము, ఎల్బినార్ తీసుకొచ్చినాం, ఎమ్మెల్యే చేసినాం, మలక్వేట్ పంపించలేమా? మాకు చేత కాదా? నీకోసం ఆహార నిచ్చలు కొట్లాడినాం కదా. ఎవరు కొట్లాడలే? జేపీఆర్ గారు కొట్లాడలే ఆ రోజు. మా ప్రవీణ్ 12 సంవత్సరాల నుంచి నీకు ఊడిగం చేస్తలేము, దేనికి కొట్లాడుతున్నావు మాతో? నువ్వు రాజకీయం కూడా రాజకీయంగా మాట్లాడు, రాజకీయంగా అడుగు ఏదన్నా ఉంటే. ఎందుకు దాడి చేయాలి? అరే ఈరోజు నువ్వు దాడి చేయగలుగుతావు అబ్బా, నీ ఏజ్ ఎంత ఉంది ఈరోజు? నువ్వు ఒక్కని కొడితే మేము కొట్టలేమా? నువ్వు ఒక్కని ఉంటే మేము కొట్టలేమా? నన్ను తట్టుకోగలుగుతావు ఒక్కని? నన్ను ఎందుకు బలగం ఉంది కదా అని చూపిస్తావా? ఎస్, కాంగ్రెస్ పార్టీలో బలహీనంగా ఉండుగాక, ఎప్పుడు ఉండదు కదా అట్లా. నువ్వు బలంగా ఉన్న ఉండొచ్చు ఈరోజు, ఉంటే కొడతావా? ఇట్లానా? నీ ఇంట్లో 23 సంవత్సరాలు పనిచేసినాం మేము, 23 సంవత్సరాలు పనిచేసినాం మేము అందరం వెళ్ళినారులా. నువ్వు మమ్మల్ని కొట్టిస్తావా? ఇదా నువ్వు నేర్పుతున్న సంస్కృతి? సుధీర్ రెడ్డి గారు కొట్టడం పెద్ద పనేం కాదు, నువ్వు ఒక్కడు దొరికితే మేము కూడా కొడతాం కదా, అది పద్ధత. అరే 100 మంది ఉన్నారయ్యా, మీరు ఒక్కనే ఉన్న కదా, 100 మందా? నేనేం భయపడతలేను, నేను ఏమీ భయపడతలేను. నీకు చర్మగీతం భారతం ఏమి ఇచ్చిపెట్టాం మేము? నిన్ను గెలిపి నీకు ఇంటింటికి తిరిగినాం, ఓడిగొట్టడానికి కూడా ఇంటింటికి తిరుగుతాం, తిరగకుండా ఉంటామా? రాజకీయాలు ఉన్నోళ్ళం, ఓడిపోయినా నిలబడుతున్నాం, ఓడగొడుతున్నావు నువ్వు అందరినీ, అయినా నిలబడుతున్నాం. ఏమి ఇచ్చిపెట్టాం రెడ్డి గారు మిమ్మల్ని, మీకు తగిన శాస్తి చేస్తాం. ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయి, 100% నీకు ఏ విధమైన గుణపాఠం చెప్పాలో ఆ విధమైన గుణపాఠం చెప్తాం. హిట్లర్ కి ఒక ప్యాషన్ అయిపోయింది ఆయనకు, ప్రతి ఒక్కరి మీద అటాక్ చేయడం. మొన్న రామ్మోహన్ గౌడ్ మీద, ఆ రోజు దానికన్నా ముందు రమణారెడ్డి గారి పైన, ఇట్లా ప్రతి ఒక్క మనిషి మీద అటాక్ చేయడము ఏం సంస్కృతి చెప్పండి? ఎల్బీనగర్ ప్రజలు గమనించారు అనుకుంటున్నారు రెడ్డి గారు మీరు? అంత అహంకారం ఎందుకు మీకు? నీకున్న బలగం చూసే కదా ఇంత అహంకారం. ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళందరూ? నేను నియమడు ఉన్నోనే కదా, ఇప్పుడు లేకపోవచ్చు కాక, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు రేపు. ఈరోజు ఏదో ఆవేశం ఉంది, పిల్లల ఉడుకు రక్తం ఉంది, ఆ పిల్లగాడిని మీద కొడతారా మీరు? ఎంత పిల్లగాడు ఆ పిల్లగాడు, నీకేం చేయలే? మేమేం చేయలేము, మేమందరం ఈరోజు మా మీద చేయి చేసుకుంటారు. మీరు ఎమ్మెల్యే గారు, ఏది శాశ్వతంగా జీవితంలో? ఏది శాశ్వతం కాదు. నీకు 61 ఏండ్లు 62 ఏండ్లు ఉన్నాయి, నాకు 48 ఏండ్లు ఉన్నాయి, 48 ఏండ్లు ఉన్నాయి. ఎన్ని రోజులు ఉంటావు ఇంకాను? భగవంతుడు ఏదో రోజు తీసుకుపోతాడు ప్రతి ఒక్కరిని. నువ్వు దాడి చేసినావు కదా, దీని మూల్యం నువ్వు చెల్లించుకుంటావు. ఎల్బినార్కి తీసుకొచ్చినా మలక్పేటకి పంపిస్తాం. థ్యాంక్ యూ.